అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో సంస్కార భారతి ద్వారా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ ఫంక్షన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళల పరిరక్షణ కోసం, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం దిశా పోలీస్ స్టేషన్ లెవెల కృషి చేస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మహిళలందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. వాళ్లకు దిశా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈవేళ ఇక్కడ సంస్కార భారతి వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మహిళా సేవ పురస్కారాలు ఇస్తున్నారు. ఈరోజు ఉమెన్స్ డే కూడా చేస్తున్న సందర్భంగా ఈ పురస్కారాలన్నీ ఎంచుకొని సమాజంలో, సొసైటీలో ఎవరైతే మహిళలు సమాజం పట్ల బాధ్యతగా ఉండి, వాళ్ళకి సేవాభావం ఉండి, వాళ్ళ మంచి పనులన్నీ చేస్తూ సమాజాన్ని తోడ్పడి ఎంతో అభివృద్ధి చేసే వాళ్ళకి, మహిళలకి ఈ పురస్కారాలు ఇస్తున్నారు. అందుకని నాకు కూడా ఈరోజు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ ఉమెన్ని ఎంకరేజ్ చేయడము. ఇది సంస్కార భారతి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడున్న కాలంలో మానవతా విలువలు నశిస్తున్నాయి. కాకపోతే ఇలాంటి వాటి పురస్కారాల నుంచి వాళ్ళ గుర్తింపించి వాళ్ళు మున్ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆశిస్తూ సంస్కార భారతి టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనంతపురంలో మహిళా దినోత్సవాన్ని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది సంస్కార భారతి ద్వారా. సో ప్రతి ఒక్క మహిళను గౌరవించే తత్వం మనకు ఉండాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మహిళలకు చెప్తున్నాను, పురుషులకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మహిళ అనే గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మహిళలను గౌరవించాలి. అమ్మని ఎలా గౌరవిస్తామో అందరినీ అమ్మని చూసినట్టుగా గౌరవిస్తే సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఏవి కూడా జరగవు. సో సమాజంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది తల్లి బాధ్యత కూడా ఉండాలి. సో తల్లి ఒక బాధ్యతగా తీసుకొని సమాజం కోసం పుట్టిన పిల్లల్ని, అమ్మాయిని, అబ్బాయిని ఇద్దరిని కూడా సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి విలువను, ఒక తల్లి నవమాసాలు మోసి ఒక పిల్లవాడిని కండం అనేది ఎంత వరమో, ఆ వరాన్ని, ఆ అనుభూతిని పిల్లలకు తెలియజేస్తే ఏ పిల్లలు కూడా అమ్మాయి పట్ల తప్పు చేయరు. సో ఇది అందరూ గమనించి మహిళా దినోత్సవం సందర్భంగా మనవంతు బాధ్యతగా సమాజాన్ని మార్చాలంటే మనమే మార్చాలి. సో మార్చడానికి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా తన కన్నపిల్లలకి అమ్మాయి విలువ తెలియజేసేలాగా పెంచితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. కాస్త ఎక్కువ మాట్లాడాము ఏమనుకోకండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సంస్కార భారతి తరఫున మహిళా పురస్కార్ అవార్డ్స్ ఇచ్చామన్నమాట. ఉత్తమ సేవా మహిళా పురస్కార్ అవార్డ్స్ దాదాపు 30 మందికి ఇవ్వడం జరిగింది. అనంతపురంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ ఈ యొక్క అవార్డు ఇవ్వడంతో నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మహిళా దినోత్సవం సంస్కార భారతి ద్వారా ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రామా హాల్లో చేసుకోవడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. సో ముందుగా త్రిమూర్తులాగా వచ్చినటువంటి మీడియా వారికి నమస్కారము. అదేవిధంగా ఈరోజు మా ఆర్ట్స్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకని జరుపుకోవడానికి వచ్చినటువంటి సంస్కార భారతికి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా పేరు డాక్టర్ ఎంఎన్ బృంద. ఆర్ట్స్ కళాశాలలో మహిళా సాధికారత ఇవ్వడానికి కావాల్సిన మెరుపును, తెగును, ధైర్యాన్ని కూడా మనం అందరం ఇవ్వాలి. సో ఎవ్రీవన్ ప్లీజ్ బీ ద ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేనందుకు ఐ ఫీల్